అన్నా హిట్ టు బ్లాక్ బస్టర్ హిట్ ఏమ యాక్టింగ్ అన్నా అడ్విషేజ్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ అన్నా అసలు ఏందన్నా సస్పెక్ట్ పిల్లలన్నా ఒకటి బై వన్ పోతాడు చక్కని చక్కనికి చక్కని చక్కని మైండ్ బ్లాక్ అవుతాడు ఏమవుతా ఏమవుతా విశ్వక్ సేన గారి ఎంట్రీ చుల్లు నాని గారి ఎంట్రీ మొత్తం బొమ్మ అదిరిపోయింది బాక్సర్ మీద పలిగిపోయినాయి ఏమవుతా ఏమవుతా టెన్షన్ 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 లేచిపోయిందన్నా ఏం చిన్న అడ్విషేజ్ గారు మేజర్లా ఎట్లున్నారు దీంట్లో ఏమో వేరే లెవెల్ తీసుకున్నానా ఇంట్రెస్టింగ్ మూవీ సెకండ్ సెకండ్ కి సెకండ్ సెకండ్ బ్లాక్ బాస్టర్ హిట్ అన్న మూవీ మస్తు నచ్చిందన్న విశ్వేశ్వర గారి ఇంట్రక్షన్ మళ్ళీ నాన్నగారు లాస్ట్ క్లైమాక్స్ నాన్నగారు వస్తారు హైలైట్ అన్న మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ హిట్ టూ హిట్ టూ హిట్ త్రీ లా నేషనల్ స్టార్ నాని వేస్తారు ఇక వేరే లెవెల్ ఉంటుంది మూవీ బ్లాక్ బాస్టర్ మూవీ అన్న మస్తు నచ్చిందన్న మూవీలా హిట్ నాయన అయ్యల్లారా అమ్మల్లారా అత్తల్లారా మేనత్తల్లారా మామల్లారా మేనమావల్లారా హీరోయిన్ కన్నా అత్త మావల్లారా మీ అందరికీ చెప్తాను ఒకటే సినిమా హిట్ కొట్టాంది సూపర్ హిట్ హీరోయిన్ తెచ్చిన చేతిలో ఎట్టు ఏటంటారు డైరెక్టరు ఏటంటారు అత్తగారు హీరోయిన్ కన్నా అత్తగారు హీరోయిన్ అడ్విషేషన్ సూపర్ యాక్టింగ్ తెల్ల నిగరగలాడుతాడు కింద నడుచుకుంటూ వస్తుంటే అమ్మాయిలందరూ పెద్ద అర్థమవుతుందా నీతో మా అందరికి నీతో మా అబ్బాయిలందరికి వచ్చిన పెద్ద బాధ అమ్మాయిలందరూ పెద్ద ఎవరికి అడిగి చేశాను నీకు మా అందరికి వచ్చింది పెద్ద బాధ ఒక డైలాగ్ నాన్నీ ఎంట్రెన్స్ లో ఉంటది ఒకటి కోసం 100 మంది నేను ఒక క్రిమినల్ వదిలేసిన 100 మంది నేను కాపాడాలని సొంతది చరిత్రలో కానీ 100 మంది చచ్చిపోయిన పర్లేదు ఒక క్రిమినల్ మాత్రం పట్టుకోవాలని ఉంటది అది నాన్నీ డైలాగ్ సరే పాట ఈ సినిమాలో పాట పాడలేను నాయన ఏది పిచ్చి పక్షులు పక్షులు ఈ తల్లి ఈ పిల్లలు ఈ కన్నది దీన్ని ఇట్లానే ఉన్నాడు టాటిల్ వేసుకొని ఉన్నాడు ఇట్లా హీరోయిన్ కూడా కడుపులో బిడ్డ ఉంది మూత్రపిండ సారీ హీరోయిన్ కడుపులో బిడ్డ ఉంది సినిమా సూపర్ గా ఉంది హీరోయిన్ అయితే అద్భుతంగా ఉంది ఇందా థియేటర్ కి వచ్చింది నా పక్కన కూకొంది అనుకోను ఆడు అవడో కొట్టుకెళ్ళిపోను ఆడు అవడాడు ఎవడు రాడు కరెక్టే కదా ఎవడు రాడు కొట్టుకెళ్ళిపోడాకి అవడా కదా నా పక్కన వచ్చి కూకోలా అట్టే సినిమాలో ఒక సాంగ్ రొమాన్స్ ఉంటది అన్ని ముద్దులే అడి విశేషాన్ని ఎట్టేస్తాడు ముద్దులు ఉంటాయి అగ్గులు ఉంటాయి ఆ సీన్ సాంగ్ లవ్ ఎక్స్ప్రెషన్లు లవ్ క్లారిటీ లవ్ విజన్ లవ్ సిచ్యువేషన్ లవ్ 2+2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కిస్ లిప్ కిస్ అర్థమవుతుందా అయితే సినిమా మొత్తం సూపర్ గా ఉంది క్లై ట్విస్ట్లు బాగుంటాయి అర్థమైందా ముందు ఎవరు విశ్వక్ సేన్ అని తీసినాడు పార్ట్ వన్ అది ఇట్టు ఇట్టుకే ఇట్టు ఇది ఇట్టుకే ఇట్టు 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 సూపర్ ఇట్టు త్రీలో నాన్న ఉంటాడు నాన్నని గజ్ 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 వణికెత్తాడు నాచురల్ సార్ నాచురల్ గా చేస్తాడో లేదో కన్నింగ్ గా చేస్తాడో ట్విస్ట్ ఇచ్చి చేస్తాడో లేకపోతే సీరియస్ గా చేస్తాడు ఎలా చేస్తాడో చూడాలా చూడపోతే ఉండాలా థియేటర్లోకి వస్తుంది అందరు చూడండి హీరోయిన్ ఐ లవ్ యూ కిస్ యూ అమ్మ 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 హీరోయిన్ కన్నా ఇందాక ఒక కెమెరామ్యాన్ చూశాను చాలా అందంగా ఉంది ఎంత బాగున్నా అంత బాగుంది రిపోర్టర్ అట ఆ పిల్ల తొందరగా వెళ్ళి పటా ఇచ్చేస్తా బాయ్ నెక్స్ట్ నాని భయ్య అడ్విషేజ్ మూవీ అద్దరిపోయింది బ్రో అడ్విషేజ్ ఇంకా అద్దరిపోయాడు అడ్విషేజ్ ఇంకా అద్దరిపోయాడు బ్రో మూవీ అయిపోయింది ఇట్టు త్రీ అంటే సినిమా పేరు ఇట్టు టూ టూ సారీ కాదు త్రీ టూ అనే నిజంగానే త్రీ అంటే ఎందుకు వచ్చేస్తున్నాను అనుకున్నారు లాస్ట్ నాని అని వచ్చాడు ఆ ఎంట్రీకి నిజంగా ఫస్ట్ అంతా మర్చిపోయాను మేమైతే ఇట్టు త్రీ మామూలుగా మాకైతే క్లైమాక్స్ అయితే అద్దరిపోయింది ఇట్టు టూ నిజంగా అడుగు చేశానా ఇది ఇంక మామూలు ఇట్టు కాదు ఇట్టు టూగా దానమ్మ బాబు అయిపోయింది మేజర్ దానమ్మ బాబు అయిందన్న నీకు ఆ టెన్షన్ చేసేయన్నా మాకు ఒక్కొక్కరికి కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయన్న నిజంగానే చెమట్ల కారణమే మ్యూజిక్ బాబోయ్ అది బాధడే కాదు చెమట్లు వస్తున్నాయి మాకైతే హిట్ టూ అయితే సూపర్ హిట్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఎక్కేస్తుంది మేము కట్ చేస్తే హిట్ త్రీ అని పెట్టాడండి ఇతను అదిరిపోయింది సూపర్ చాలా బాగున్నది ప్రతి ఒక్కరికి బాగా నచ్చుద్ది అన్న
నాని చెప్తున్నాను కదా అతను హీరో కాదంటే అతను విల్లన్ అంటే నిత్య త్రీలోని అలా ఇచ్చారు హీరోయిన్ అయితే అదిరిపోయింది సూపర్ చాలా బాగుంది వేడకి ఇచ్చేసాడు డైరెక్టర్ స్టార్టింగ్ శేష్ అన్న గురించి చెప్పాలి అంటే ప్రీవియస్ మన మేజర్ మూవీ నుండి చూసి వచ్చాం టీజర్ లాంచ్ చేసిన ఒక గూస్ బంప్స్ వచ్చాయి అండ్ ప్లస్ ఇప్పుడు ఫుల్ మూవీ చూసి పార్ట్ త్రీ కంక్లూజన్ కూడా నాని అన్న ఎంట్రీ ఆసమ్ నాని అన్న చూడంగానే మైమర్చిపోయిన ఆసమ్ అన్న వెయిటింగ్ ఫర్ పార్ట్ త్రీ హిట్ త్రీ అన్న నాని చాలా తొందరగా రావాలి అండ్ అన్న డైరెక్టర్ గారు చెప్తున్నా చాలా అంటే చాలా తొందరగా మళ్ళా 23 లోపల ఇవ్వాలనుకుంటున్నాను పార్ట్ త్రీని కూడా థ్యాంక్ యూ సూపర్ ఇటు భయ్యా సూపర్ 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 భయ్యా మొత్తం షేక్ 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 మొత్తం షేక్ అయింది భయ్యా సినిమా మొత్తం ప్రతి ప్రతి షాట్ షేక్ షేక్ సస్పెండ్ 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 ఉంది మామూలు లేదు భయ్యా సినిమా మొత్తం చూసింది అయితే లాస్ట్ 2 నిమిషాలు దేవుడు మొత్తం షేక్ అయింది భయ్యా ముగ్గురు హీరోలు పడతారు ఇష్వాక్ సేను హీరో నాని నాని పడేడు పడైతే మొత్తం థియేటర్ మొత్తం షేక్ విషయానికి వస్తే సినిమా స్టోరీ ఏంటంటే తన తల్లి అది మొత్తం ఒక సైకో సైకో సాంగ్ దానికి సంబంధించింది అది చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది భయ్యా మ్యూజిక్ కానీ ఆ సాంగ్స్ ఇంకా 2-3 ఉంటే బాగుంటుందని మేము ఫీల్ అవుతున్నాం మొత్తం షేక్ షేకే మొత్తం చాలా బ్రహ్మాండంగా ఉంది సూపర్ సూపర్ డూపర్ హిట్ సూపర్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాంటాస్టిక్ మూవీ బెస్ట్ మూవీ ఫర్ దిస్ వీకెండ్ పైసా వసూల్ మూవీ ట్విస్ట్ మీద ట్విస్ట్ డోంట్ మిస్ ద బిగినింగ్ డోంట్ మిస్ ద ఎండింగ్ కిరాక్ అడ్విషస్ యాక్టింగ్ సెటిల్ ఫ్యాంటాస్టిక్ యాక్టింగ్ ఆన్ సార్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎన్టీఆర్ ఫ్యాన్ అనకి నాకన్న తెర మొత్తం బిజినెస్ నాని ఎంట్రీకి తెర మొత్తం బిజినెస్ ఇప్పుడు ఒకటే చిన్న మాట హిట్ సినిమా టైటిల్ పెడితే హిట్ కొట్టాడు ఆ స్వామి ఎవరో మరి ఫట్ అంటే బాంబు పేలుస్తాడు ఏంటో నాకు అర్థం కాదురా ఏంద్రా ఈ గొడవ ఓకే ఇలాంటి సినిమాలు చేయాలి అంటే కనుక అడవి శేషు తర్వాత అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు అయితే 90% సీట్లు కట్టేశాడు కానీ ఆ 10% ఆ విలన్ ఎవడరా 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 అని ఓ ఆతృతగా చూసేసరికి కలర్ ఫోటో సుహాస్ అనిపించింది ఏంట్రా బాబు కలర్ ఫోటో సుహాస్ ఏంటి కొంచెం నాని ఉంటే బాగుండు అనిపించింది అదే ఓవరాల్గా అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేశారు సినిమా బాగా సస్పెన్స్లో బాగా ఎంజాయ్ చేశారు ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు నాకు తెలిసి రాలేదు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మళ్ళీ పాత మనకు రాక్షసుడు సినిమా మళ్ళీ గుర్తు చేసింది ఓకే ఓవరాల్గా సినిమా చాలా బాగుంది బీజిఎం హైలైట్ ఓకే థ్యాంక్ యూ అన్న ఇప్పుడే చూశాను సినిమా హిట్ 2 చాలా చాలా బాగుంది అడవి శేషు గారు అయితే చింపేశారు స్టోరీ పరంగా చెప్తే డైరెక్టర్ గారు చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు ఎక్కడ బోరు కొట్టకుండా సో ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ క్లైమాక్స్లో కానీ చాలా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్కి అయితే బాగా నచ్చింది సో ఇంకేం చెప్పాలి పార్ట్ 3లో హీరో గారు నాని అంట సో వెయిటింగ్ పార్ట్ 3 కేస్1 కేస్2 కేస్3 కేస7 దాకా ఉంది సో చాలా చాలా బాగుంది అందరు చూడాల్సిన సినిమా అడవి శేషు గారికి మంచి హిట్ పడింది థ్యాంక్ యూ అండి సినిమా అదే సైకో తీసుకెళ్ళిన స్టోరీ తీసుకెళ్ళిన విధానం ఆ విలన్ బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా బాగుంది నచ్చింది నచ్చింది డిఫరెంట్గా ఒక్కొక్క బాడీ పార్ట్స్ని ఇంకొక బాడీకి యాడ్ చేసి పోలీసుల్ని తెగమక్క చేయడం చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ